नेल्लूर की विमानाश्रय अवसरमानी त्वरलोनी विमानाश्रय वर्कनु टेकअप जरुगुतुंदनी राष्ट्र परिपालक पट्टणाभिवृद्धि शाखा मंत्री डॉक्टर पोंगूरु नारायण जिला प्रजल की शुभवार्त चेप्पारु। नेल्लूर कलेक्टरेट आयन राष्ट्र देवादय धर्मादय शाखा मंत्री आनम रामनारायण रेड्डी एम्मेल्येलु सोमरेड्डी चंद्रमोहन रेड्डी कोटम रेड्डी श्रीधर रेड्डी कलेक्टर आनंद जेसी कार्तिकलतो कलिसि रिव्यू मीटिंग निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దగదర్తి ఎయిర్‌పోర్ట్ రైస్ మిల్లర్లను ఇతర ప్రాంతాలకు మార్చడం వంటి అంశాలను రివ్యూలో చర్చించారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రైస్ మిల్స్ ఎక్కువగా కార్పొరేషన్ ఏరియాలో ఉన్నాయన్నారు। అయితే ఇప్పుడు ఎన్జీటీ చాలా కఠినంగా ఉందని తెలిపారు। రైస్ మిల్స్ ఉన్న ఏరియాల్లో 4 రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ఉందన్నారు। ఈ క్రమంలో ఎన్జీటీ నిబంధనల మేరకు ఆ రైస్ మిల్లను ఆ ప్రాంతాల నుంచి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ఇందుకు రైస్ మిల్లర్ల యజమానులు అసోసియేషన్ నాయకులు సహకరించాలని కోరారు। అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లలను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని చెప్పారు। ఒకప్పుడు నగర శివారులో ఉన్న ఈ మిల్లులు నేడు నగరం విస్తరించడంతో నడిపొడ్డులోకి వచ్చాయన్నారు। త్వరలోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలన చేస్తారని మంత్రి ఆనం తెలియజేశారు। ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రెండు ముఖ్యమైన విషయాలు చర్చించడానికి ఈ రోజు కరోనైన మంత్రివర్లు ఆనం రామనాయుడు గారు అదే విధంగా మాజీ మంత్రివర్లు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదే విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్ లో యాక్చువల్గా ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది। అందులో మొదటిది రైస్ మిల్స్ ఎక్కువగా ఈ కార్పొరేషన్ ఏరియాలోనే ఉన్నాయి। అయితే ఇప్పుడు ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది। పొల్యూషన్ మిల్స్ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ వాళ్ళు రిజిడ్ గా ఉన్నారు। అయితే ఈ రోజు పొల్యూషన్ తీసుకుంటే 100 యూనిట్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాల్సింది। ఈ రోజు ఆ యొక్క ఎక్కడైతే రైస్ మిల్స్ ఉన్నాయో అక్కడ యావరేజ్న 400 యూనిట్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది, అంటే 4 రెట్లు ఎక్కువ ఉంది పొల్యూషన్. అంటే మాక్సిమం 100 ఉండాలి, మాక్సిమం 100 అని కూడా కాదు, అది 0 ఉంటే ఇంకా మంచిది, మాక్సిమం 100 ఉండాల్సి ఉంటే ఈరోజు 400 యూనిట్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది ఎక్కడైతే ఇప్పుడు రైస్ మిల్స్ ఉన్నాయో అక్కడ। అందువల్ల ఆ రైస్ ఇప్పుడు ఎన్జీటీ ఇచ్చే గైడ్ లైన్స్ దాని ప్రకారం అయితే ఖచ్చితంగా వాటిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది। అయితే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, ఇది చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న విషయం, నేను 2014-19 దాకా మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేయడం జరిగింది। దీని మీద ఎన్నోసార్లు రామనాయుడు గారు కావచ్చు, సోమిరెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, మొత్తం 3 అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది। ఇప్పుడు కూడా ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒకసారి ఆ 3 అసోసియేషన్తో ఆ కన్సర్న్ ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్ గారు ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా, ఒకటి కిసాన్ ఎస్సీజెడ్ దగ్గర కొంత ఏరియా ఉంది, ఏదో లీగల్ ఇష్యూస్ ఉంది, ఈ మధ్య కోర్టు క్లియర్ చేసిన దానికి, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టు దగ్గర, అంటే ఒకప్పుడు కృష్ణాపట్నం పోర్టు దగ్గర అనుకున్నారు, తర్వాత ఇక్కడ అనుకున్నారు, అయితే ఎక్కడికి పోవాలి, కొందరు అక్కడ కొందరు ఇక్కడ పోతారా, పోయేటప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఏకదమ్మన మీరు వెళ్ళిపోండి అంటే కరెక్ట్ కూడా కాదు। అందువల్ల దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఒక సొల్యూషన్కి అవగాహనకు వస్తే అటు రైస్ మిల్లు ఓనర్లు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, లేదా ఇవన్నీ కూడా శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో డిస్కస్ చేస్తే దాని మీద ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందుకు పోతాం। ఏదైనా నేను రైస్ మిల్ ఓనర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక కన్క్లూజన్కి రాండి, అమికబుల్ కన్క్లూజన్కి, మీరు ఇబ్బంది పడద్దు, మిమ్మల్ని ఇబ్బంది పడమని మేము ఎప్పుడు కోరుకోం, మీరు వ్యాపారాలు బాగా చేసుకుంటేనే రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది, అందువల్ల వ్యాపారాలని వ్యాపారస్తులను బాగా ఎంకరేజ్ చేయడమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంకరేజ్మెంటు, అందువల్ల మీరు డిస్కస్ చేసి ఒక కన్క్లూషన్ రావచ్చని రిక్వెస్ట్ చేస్తున్నాను। రెండవది, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గము, వడలు, ఇవి 4 చాలా ఇంపార్టెంట్. వీటిల్లో విమానాలు తీసుకుంటే ఈరోజు తెలుసు ఒకప్పుడు ఏముండేది కాదు, ఈరోజు కమర్షియల్ కానీ ప్రైవేట్ కానీ వచ్చేసినాయి। నెల్లూరుకి విమాన మార్గం కావాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే పోర్ట్,
నెల్లూరు జిల్లాలో బ్రహ్మాయన కృష్ణపాఠం పోర్ట్ ఉంది, మళ్ళా ఇంకా కొన్ని పోర్ట్లు వచ్చేసినాయి. వాటిలో కార్గో కార్గో అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది చాలా రోజులు వచ్చింది. గత ప్రభుత్వంలో అయితే ఆల్మోస్ట్ ఇది శాంక్షన్ చేసి కొన్ని కారణాలు లాగిపోయింది. ఇది 2014-19 తెలుగుదేశం తర్వాత గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉందో వాళ్ళు వచ్చి దీన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకో దగ్గర అన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్లో నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళా దగదత్తలోనే దీన్ని పెడతామని చెప్పారు. నేను ఈ మధ్య ఢిల్లీ పోయినప్పుడు కన్సర్న్ మినిస్టరు గవర్నర్ రామ్మోహన్ రావు గారితో మాట్లాడటం, ఆయన ఒకటే చెప్పాడు, సార్ మీరు పోయి ల్యాండ్ని ఫైనలైజ్ చేయండి, నేను ఇమీడియట్గా స్టార్ట్ చేయించేస్తానన్నారు. అయితే తెలియదు, అందుకనే దీని గురించి పూర్తిగా అవగాహన ఉన్న మన యొక్క మంత్రి వాళ్ళు రామనారాయణ గారితోనూ చంద్రమూర్తితోనూ శ్రీధర్తోనూ డిస్కస్ చేయడం జరిగింది, అధికారులతోనూ. తర్వాత ఇప్పుడే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారితో మాట్లాడటం జరిగింది. వారు నెక్స్ట్ వీక్ ఒక ఇన్స్పెక్షన్ కమిటీని పంపిస్తానన్నారు. మన రెవెన్యూ వాళ్ళు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏమన్నా చెప్తే వాటిని సాల్వ్ చేసి వీలైనంత తొందరలో ఈ నెల్లూరుకి విమానాశ్రయం యొక్క వర్క్ టేకప్ చేసేటట్టుగా చేయటం జరుగుతుందని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. దాని విషయమే ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు కదా, తర్వాత మాజీ మంత్రులు శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కానీ గౌరవనీయ మంత్రి రామనారాయణ గారు ఈరోజు కలెక్టరేట్ కూర్చొని ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రేటు ఎక్కువ ఉన్నప్పుడు మాట్లాడాల, రేటు దాదాపు 50%, 40%, 30% పోయినప్పుడు వాళ్ళు ఎందుకు ధర్నా చేశారు, ఏం చేశారు నవ్వుకుంటున్నారు ప్రజలు. రేటు ఎక్కువ ఉన్నప్పుడు ధర్నా చేసి ఈ ప్రభుత్వం సరిగా చేయట్లేదు, ఏకదమ్మున పడిపోయినాయి రేట్లు, రాష్ట్రం అంతా పడిపోయినాయి. నెల్లూరులో అయితే బాగా పడిపోయినాయి. ఒకప్పుడు 4,000, 5,000, 6,000 అమ్మేది, ఈరోజు 1,500, 1,600 ట్రాక్టర్ అవుతుంటే ఎందుకు ధర్నా చేశారో అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు. పార్టీకి మంచి పేరు వచ్చేస్తుంది తెలుగుదేశం, దాంట్లో మనం కూడా షేర్ చేసుకుంటాం, మనం ధర్నా చేస్తే తగ్గించామని ఒక రాజకీయ ఎత్తుగడతో చేసిన ధర్నా. అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేటువంటి దానిలో నెల్లూరు జిల్లాకి ప్రయోజనం కలిగేటువంటి రీతిలో రెండు విషయాలపైన ఇవాళ గౌరవ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు వారితోటి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, నేను అందరం కలిసి జిల్లా అధికారులు కలెక్టర్ గారి నాయకత్వంలో ఇవాళ చర్చించడం సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటి విషయం ఇవాళ నెల్లూరు నగరానికి చుట్టూ ఉన్నటువంటి రైస్ మిల్స్ విషయం. ఈ రైస్ మిల్స్ నెల్లూరు నగరం చుట్టూ ఉండడంతో గతంలో ఈ రైస్ మిల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు నగరం ఇంత విస్తృతంగా పెరగలేదు. అవేళ అది రూరల్ ఏరియాగా ఉన్నది, ఇప్పుడు అది నగర నడిబొడ్డుకు వచ్చింది. ఈ రైస్ మిల్స్ అన్నిటి వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల నగర ప్రజలు అనారోగ్యానికి గురి కావడమే కాదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేటువంటి విషయం వాస్తవం. దీన్ని చాలా స్పష్టంగా చంద్రమోహన్ రెడ్డి గారు రికార్డెడ్గా కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే రైస్ మిల్స్ అసోసియేషన్స్ తోటి మూడు ప్రధానమైన అసోసియేషన్స్ ఈ జిల్లాలో ఉంటే మూడు అసోసియేషన్స్ వాళ్ళు కూడా రూరల్ ఎమ్మెల్యే శ్రీ శ్రీధర్ రెడ్డి గారితో చర్చించడం, అలాగే చంద్రమోహన్ రెడ్డి గారితో కూడా వారు చర్చించడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులతో మాట్లాడి ఈ రైస్ మిల్స్ విషయంలో గతంలో ఉన్నటువంటి వీటిని ఎలా షిఫ్ట్ చేయాలి, బయట ప్రాంతాలకి రూరల్ ఏరియాకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాంట్లో గతం నుంచి ఒక చర్చ నడుస్తూ ఉంది. కొద్దిసార్లు కొంతమంది కొన్ని అసోసియేషన్లు వచ్చి కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో ఇవ్వండి అక్కడికి వెళ్తామని అప్పుడు అడిగారు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఏరియా తోటి మనకున్నటువంటి కిసాన్ ఎస్సీజెడ్లో కూడా మీరు ఇచ్చినట్లయితే మేము అక్కడికైనా షిఫ్ట్ అవుతాము అనేటువంటి వాదన ఇవాళ తీసుకురావడం జరిగింది. అందుకనే
దీనిమీద క్షుణ్ణంగా చర్చించాం. దీని మీద ఉన్నటువంటి ఇబ్బందులు కిసాన్ ఎస్సిజెడ్ సిఈఓ తోటి వాళ్ళ అధికారులందర్ని పిలిపించారు, వారితో కూడా మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి కిసాన్ ఎస్సిజెడ్ లో ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇతివలే ఈ కిసాన్ ఎస్సిజెడ్ మీద ఉన్నటువంటి ఒక కోర్టు కేసులో మనకి ప్రభుత్వానికి కిసాన్ ఎస్సిజెడ్ కి అనుకూలంగా తీర్పులు వచ్చాయని చెప్పేటువంటి విషయం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఇవాల ఎక్కువ అందరూ కృష్ణపట్నం పోతాం అనడం లేదు, అందరూ కిసాన్ ఎస్సిజెడ్ కి పోదాం అనలేం. కాబట్టి అసలు ఈ అసోసియేషన్స్ తో మాట్లాడదాం, ఎవరికని షిఫ్ట్ అవడానికి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా వీటి పూర్వాపరాలన్నింటినీ కూడా సమీక్షించి దాని మీద నివేదిక తయారు చేసి కొద్ది రోజుల్లోనే ఆ నివేదికని నారాయణ గారికి అలాగే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఇవాళ చంద్రమోహన్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు మెయిన్గా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ ప్రాంతం శాసనసభ్యులు, అలాగే నేను మంత్రిగా ఉన్నాను, మాకు ఆ నివేదిక ఇవ్వండి, మా కలెక్టర్ గారికి జేసీ గారికి చెప్పాం. మూడు ప్రధానమైన అసోసియేషన్స్తో విడివిడిగా మాట్లాడండి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఇక్కడి నుంచి పోవడానికి వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ ఏంటి కూడా చూడమని చెప్పాం. ఆ నివేదిక రాగానే తదుపరి ఎలా దీన్ని షిఫ్ట్ చేయాలి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి అందరం కలిసి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇక రెండవది, గతంలోనే బహుశా ఒక మాసం ఒకటిన్నర మాసం క్రితం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా సహచర ఐఎండ్ఐ మినిస్టర్ గారైనటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే పోర్ట్స్ సెక్రటరీ గారు, సిఈఓ గారు అందరం కలిసి మనకున్నటువంటి జోగులదిన్న ఫిషింగ్ హార్బర్ని, రామాయపట్నం పోర్టుని అక్కడంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇవాళ రామాయపట్నం పోర్టును చూసినప్పుడే దగదత్తి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మనం ప్రస్తావన చేసి ఆ సైట్ కూడా ఆ రోజు విజిట్ చేశాం. అందరూ కూడా పాజిటివ్గా స్పందించారు, జిల్లా కలెక్టర్ గారు నివేదికలు ఇచ్చారు. నివేదికల ఆధారంగా త్వరలోనే ఈ దగదత్తి ఎయిర్పోర్ట్కి ఒక రూపకల్పన చేస్తామనేటువంటి మాట సహచర మంత్రి అయినటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితో వచ్చిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన పొంగూరు నారాయణ గారు నెల్లూరు జిల్లా నుంచి వారు ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తున్నాం కాబట్టి వారు కూడా ఈ ఎయిర్పోర్ట్ గురించి మనం త్వరగా నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతో నేను జస్ట్ ఒక 15 నిమిషాల్లో నెల్లూరులో చేరుతానన్నప్పుడే నాకు ఫోన్ చేయడం, మీరు నేరుగా కలెక్టరేట్కి రండి, ఈ దగదత్తి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడదామని చెప్పి వారు ఆహ్వానించడం, వారు ఆహ్వానం మేరకు రావడం జరిగినటువంటిదంతా కూడా చెప్పాం. ఇవాళ దగదత్తి ఎయిర్పోర్ట్ చాలా అవసరమైనటువంటిది ఈ జిల్లాకి. ఒకవైపు కృష్ణపట్నం పోర్ట్, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్, మరొక వైపు రామాయపట్నం పోర్ట్, ఈ మూడు పోర్టుల అనుసంధానంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఎక్కువ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందేటువంటి ప్రాంతంగా ఇవాళ నెల్లూరు జిల్లా ఉంది. దీనికి అవసరమైంది ఇవాళ ఎయిర్పోర్ట్ తప్పనిసరి అని చెప్పి గుర్తించడం జరిగింది. ఇప్పటికే మన దగదత్తి ఎయిర్పోర్ట్కి 1379 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పి గతంలోనే చూసి చేయడం, దీని మీద అధికారులు సమగ్రంగా సమీక్షించుకోవడం, ఇంత భూమి కావాలని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా సూచించడం జరిగింది. దీనికి ఈరోజు మన దగ్గర 630 ఎకరాలు భూమి కంపెన్సేషన్ ఇచ్చింది, అయితే మన భూమి అయితేమీ ఉంది. ఇంకా ముఖ్యంగా 711 ఎకరాలు కావాలి. ఈ ల్యాండ్ పొజిషన్ ఎలా ఉంది, రన్వేకి ఎలా వస్తుంది, అలాగే కమర్షియల్ బిల్డింగ్ ఏంటి, టెర్మినల్ బిల్డింగ్స్ ఏంటి, దీని మీద పూర్తి స్థాయిలో అవగాహనకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారితో అందరి సమక్షంలోనే పెద్దలు నారాయణ గారు వారితో మాట్లాడడం జరిగింది ఫోన్లో. త్వరలోనే ఇన్స్పెక్షన్కి కమిటీని కమిటీ వచ్చినప్పుడు జిల్లా రెవెన్యూ అధికారులు కూడా వారు కలిసి పనిచేస్తే త్వరితగతిన దీని మీద ఒక రూపకల్పన చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలో అతి ప్రధానమైనటువంటి రెండు అంశాలు, పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి
రైస్ మిల్స్ షిఫ్టింగ్ వ్యవహారం ఒకటి. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో నెల్లూరు జిల్లాకి ఇవాల పెద్ద సహకారం అందించాల్సిన దగదర్తి ఎయిర్‌పోర్ట్ విషయంలో కూడా మనం ఒక నిర్ణయానికి ఇవాల చర్చించడం జరిగింది. పాజిటివ్ గా అన్ని సమకూర్తాయనేటువంటి నమ్మకం ఉంది. మరొక 2 మాసాల్లో అన్ని కూడా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ జిల్లాకి ఒక మంచి సమాచారం అందుతుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధిని ముందుకు నడిపించాలనే దాంట్లో నారాయణ మినిస్టర్ గారు గాని ఇతర ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు జోలదిన్న పోర్ట్ ఇవాళ కావలి ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలాగే రామాయపట్నం పోర్ట్ దానికి సంబంధించి మరి కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఉన్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా ఇవాళ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సహకారం తీసుకొని అందరి యొక్క సహకారంతో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ మంత్రి నారాయణ గారు ఈ సమావేశం పెట్టడం జిల్లా అధికారులతోటి మేమందరం కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ. పదేళ్ల ముందే దీని మీద నేను పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు అధ్యయనంలో నాకు తెలిసింది ఏంటంటే రైస్ మిల్లర్ సహకారం లేకుండా వాళ్ళ అంగీకారం లేకుండా మీరు అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ స్థలాలు చూపించి వాళ్ళు బ్యాంకు లోన్లు తెచ్చుకున్నారు. దాన్ని వేస్ట్ చేసుకొని ఇప్పుడు కోర్టుకు వెళ్తే 5 విషయాలు వస్తే వస్తాయి. పొల్యూషన్ అనేది సోనిరెడ్డి గారు చెప్పినట్టు అక్షర సత్యం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది నాట్ ఓన్లీ రైస్ మిల్స్, నెల్లూరు జిల్లాలో అటు గూడూరు కాన్స్టిట్యున్సీ కానీ సరిపుల కాన్స్టిట్యున్సీ కానీ అదేవిధంగా రూరల్ కానీ కోవూరు కానీ అనేక దగ్గరలో వివిధ రకాల ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ఫ్యాక్టరీల సమస్యలతో సరైన కాలుష్య నియంత్రణ పాటించకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దాంట్లో అనుమానం లేదు. అయితే నేనేమంటానంటే మీరు రైస్ మిల్లర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళు అంగీకరిస్తే షిఫ్ట్ చేయటం చాలా తేలిక. అంగీకరించినప్పుడు వాళ్ళు కోర్టు పెడితే కోర్టులో వాళ్ళకు అనుకూలంగా స్టే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు ఫస్ట్ సోమరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేదానికి రెడీయా ఒకటి పనులు చేయండి. రెడీ చేసిన తర్వాత రేపో ఎల్లుండో మొన్నడో రైస్ మిల్లర్స్తో మీటింగ్ పెట్టి షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. అలా చేసినప్పుడు ఏ సమస్య ఉండదు. సమస్య అయితే ఉంది, కానీ ఆ సమస్యతో పాటు న్యాయపరమైన సమస్య. ఈరోజు ఎక్కడా ఖాళీ చేస్తే 7 కోట్లు 10 కోట్లు వస్తుంది, లేవటి వేసుకుంటే 10-12 వస్తుంది, లేదంటే హోల్సేల్గా అమ్మితే అవుట్ రేట్ రేట్ అయినా 7-8 కోట్లు వస్తుంది. వాళ్ళకి ఏం నష్టం లేదు. ఎకరాలు మేమేమైనా నా పొలాలన్నీ రెజిమెంట్స్ కదా, ఎప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ 35 ఇయర్స్ బ్యాక్. నేనేమంటానంటే ఇప్పుడు కిసాన్ ఎస్సీ జెడ్ సిఇఓ గారు ఇక్కడ ఉన్నారు, ఎకరా 2-3 లక్షలు కొన్నారు. ఇప్పుడు 3 ఎకరాలు ఒక రైస్ మిల్ కావాలంటే వీళ్ళ కండిషన్స్ చాలా దుర్మార్గంగా పెడుతున్నారు. సంవత్సరానికి 20 లక్షలు ఇవ్వాలా, 3 ఎకరాలకు సంవత్సరానికి 60 లక్షలు సంబంధ పరిశ్రమలు వచ్చేదానికోసం పెట్టింది అది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, చాలా నామినల్. ప్రజలు బతకాలా, రైతులు బతకాలా, అది స్ట్రిక్ట్గా రీజనబుల్ ప్రైస్ పెడితే రైస్ మిల్లర్ సెటిల్మెంట్ సిద్ధం. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రెండు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు రెడీగా ఉన్నారని చేసేదానికి మీటింగ్లు పెట్టుకున్నాం, కంబైన్డ్గా పెట్టుకున్నాం. కిసాన్ ఎస్సీ జడ్ కలెక్టర్ గారు, జేసీ గారు అందరికి కలిసి మీటింగ్లు పెట్టాం. నేను చెప్పేది ఇప్పుడు బిఫోర్ 19 ఒప్పుకున్నారు, బట్ కిసాన్ ఎస్సీ జడ్ ఎలక్షన్ వల్ల ఆగిపోయింది షిఫ్టింగ్. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏదో కూడా చెప్పొచ్చు నేను కాదన్న. అల్టిమేట్ మనకి ఏంటంటే మనకేముంది దాంట్లో, నా ఒక ఇంటి గురించి కాదు, మొత్తం గ్రామాల మధ్య 100 రైస్ మిల్స్ ఉన్నాయంటే వాళ్ళ ప్రజల ప్రాణాలు ఎట్లుంటాయననేది. ఇప్పుడు ఆ పొల్యూషన్ రేటింగ్ చూసారంటే ఎంత దారుణంగా ఉంది. 100 ఉండాల్సింది, 150 ఉంటే ఓకే, 400 500 600 ఉంటే దారుణం కదానని
నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.